ఏం పేరయ్యా? వెంకటేశ్వర సార్. ఎన్ని కోట్లు ఉన్నాయి ఇవి? 500 ఉన్నాయి సార్. 500? తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆగిపోయావు కదా. అవును సార్. ఇప్పుడు నీకు రాత్రి ఒక రాత్రి ఆగితే రైతు ఎంత ఇస్తాడు? రైతు 500 ఇస్తాడు సార్. అంటే గొర్రెకి ఒక రూపాయనేనా? గొర్రెకి ఒక రూపాయనే. ఇప్పుడు కాలం లేదు కదా, దాని కొరకి తగ్గించినారు సార్. మామూలుగా అయితే 2 రూపాయలు ఇస్తారు కదా? మామూలుగా అయితే 2 రూపాయలు ఇస్తారు. వర్షం లేదు కదా, బెట్ట వచ్చేసింది, దాని కొరకు తక్కువ ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఈ చుట్టుముట్టు వల వేసుకున్నావు కదా? అవు. ఇది దేని కొరకు వేసుకున్నావు? ఇది మన కాపుల గురించి సార్. గొర్రెలు ఏమైనా బయటికి పోకుండా, ఏమైనా దొంగ మంచి షెడ్డలు రాకుండా సార్. ఈడ ఎంతమంది పండుకుంటారు? ఈడ 4 పండుకుంటాం సార్. 4 పండుకుంటారు? అంటే ఇప్పుడు మామూలుగా నీళ్లు తాపడానికి ఇక్కడ ఇది వర్ష ఇప్పుడు బాగా కరువు ఉంది కదా? అవును సార్. ఇప్పుడు శన కరువు ఉంది, ఎక్కడా లేదు. ఇంకా పోతే అన్న కుంటలలో పోదా సార్? కుంటలు కూడా దగ్గరకైనవి, వర్షాలు లేనందుకు శన ప్రాబ్లము ఇదేంది సార్. ఇప్పుడు 500 గొర్రె ఉన్నది కదా? అవును సార్. ఈ 500 గొర్రె ఒక ఎకరా కావాలంటే ఎన్ని రోజులు? ఒక రోజు ఒక ఎకరా వచ్చేసి 2 రోజులు కనగ అయిపోతుంది సార్. అంటే రోజు అర్ధ ఎకరా? రోజు అర్ధం ఎకరా. 500 గొర్రెలు రోజు అర్ధం ఎకరా బయలుదేరుతుంది సార్, కవర్ అవుతుంది. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఒక గొర్రె ఉందనుకోండి, మామూలుగా అది 5 నెలలు కట్టుంటుంది. అవును సార్. ఈంతది మళ్ళీ ఎన్ని రోజులకు ఎదకు వస్తుంది? మళ్ళీ 5 నెలలు ఉండాలి సార్. మళ్ళీ సంవత్సరానికి ఒక ఈత సార్. సంవత్సరానికి ఒకటేనా? సంవత్సరానికి ఒకటి. అంటే మామూలుగా అయితే ఇప్పుడు 5 నెలలు తర్వాత ఈంతది. ఈంత తర్వాత 3 నెలల లోపలనే మీరు 3 నెలలు కూడా 2 నెలల లోపలనే తీసేస్తారు కదా? సార్ ఒక 3 నెలలు మళ్ళీ ఇప్పుడు 5 నెలల వరకు పాలు అవుతుంది కదా సార్? 5 నెలల వరకు పెట్టరు కదా? 5 నెలల వరకు ఉంటుంది. ఎండిపోతు గొర్రె 5 నెలలు ఉన్నప్పుడు మళ్ళీ 3 నెలలు మామూలు. ఎందుకంటే నాకు తెలిసి